వెల్కమ్ టు హలో డాక్టర్. చిగుర్ల నుంచి రక్తం కారడం, దంతాలు వదులుగా అవ్వడం, ఊగుతూ ఉండడం, సెన్సిటివ్ గా ఉండడం, లేకపోతే దంతాలు పుచ్చిపోవడం, నోటి దుర్వాసన, ఇలాంటి సమస్యలను చాలా తేలిగ్గా తీసుకుంటారు. ఎమర్జెన్సీ కండిషన్ కాదు కాబట్టి ఏదైనా ట్రీట్మెంట్ ఉన్నా కానీ పోస్ట్ పోన్ చేస్తుంటారు. కానీ నోటి ఆరోగ్యం ప్రభావం మిగతా ఆరోగ్యం మీద కూడా తీవ్రంగా ఉంటుందని, నోటి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళు అవుతూ ఉంటారని, జనరల్ గా దంతా చిగుర్ల సమస్యలు ఎలా ఉంటూ ఉంటాయి, వీటికి ట్రీట్మెంట్స్ లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ వివరాలను అందించడానికి పార్థా డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన మనతో ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. ఈ సమస్యలను చాలా కామన్ గా తీసుకుంటారు, ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నాయనుకునే వాళ్ళని కూడా చూస్తుంటాం. వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటారు? కొంచెం ఎక్కువగానే ఉంటది. చాలా వరకు కూడా దంత వైద్యం పట్ల, నోటి ఆరోగ్యం పట్ల అవగాహన లేకపోవడమనే నెగ్లెక్ట్ చేస్తున్నారని నేనైతే డెఫినెట్ గా అనుకుంటాను, నా ఎక్స్పీరియన్స్ వరకు. రెండోది ఏంటంటే భయం. ఎక్కువ సిట్టింగ్స్ అవుతాయి, మన స్ట్రెస్ఫుల్ లైఫ్, ఆఫీసులకు వెళ్తారు, స్కూల్స్ కి వెళ్తారు, సో ఇంత బిజీ షెడ్యూల్ లో ట్రీట్మెంట్ కి టైం తీయడం కష్టమైపోతుంది. రెండు, ఖర్చు. డెంటల్ ట్రీట్మెంట్ అనగానే బై డిఫాల్ట్ అందరి ఆలోచనలు ఏంటంటే డెంటల్ ట్రీట్మెంట్ అనేవి బాగా ఖరీదైనవి అని. కానీ మన టైం కి ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్లే ఆ ఖరీదు అనేది పెరిగిపోతుంది అనే చిన్న పాయింట్ మిస్ అవుతా ఉన్నారు, అది కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే నోటి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. మన పళ్ళు వలస చాలా ఇంపార్టెంట్. మనం పళ్ళు లేకపోతే మాట్లాడగలమా? మాట్లాడలేము. చక్కగా నవ్వగలమా? నవ్వలేము. ఇంకోటి ముఖ్యమైనది ఏంటి, మనం ఏదైనా కొరకి తినాలి అంటే మన మొత్తం శరీరం కరెక్ట్ గా ఉండాలన్నా, మన జీవన విధానం అటు ఇటు అయిపోకుండా కేర్ఫుల్ గా ముందుకు నడవాలి అన్నా నోట్లో పళ్ళుండాలి. మన సరైన ఆహారం అంటే న్యూట్రీషియస్ డైట్ తింటేనే మన జీవితం అనేది కరెక్ట్ గా జరుగుతుంది, దాన్ని కరెక్ట్ గా పళ్ళు ఉండాలి. సో ఇంత ఇంపార్టెంట్. ఇంకొక బేసిక్ విషయం చాలా మందికి తెలియదు అండి, నోట్ ఆరోగ్యంలో అంటే నోట్లో పుళ్ళు పడ్డా, నోట్లో చీమ్ పట్టినా, చిగుళ్ళ నుంచి రక్తం కారుతున్నా, పళ్ళు సగం విరిగిపోయినా, బాగా చిగురంతా ఇన్ఫెక్షన్ అయినా, ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ నోటి వరకే పరిమితమై ఉండదు. మీరు పళ్ళు తోముకున్నప్పుడు, మంచినీళ్ళు తాగినప్పుడు, ఆహారం తీసుకున్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది లోపల కడుపులోకి తీసుకుంటుంటారు. మన రక్తనాళాల గుండా కూడా, ఎందుకంటే అన్ని రక్తనాళాలు చూడండి ఒకదానికొకటి కనెక్టెడ్ ఉంటాయి. ఈ సంగతి అయితే కరెక్ట్ గా అందరికి తెలుసు కదా, శరీరం అంతా ఒక సిస్టమ్ అయితే ఒక దాని నుంచి ఇంకో దానికి లింక్ పడి ఉంటది. సో ఒక దగ్గర ఇన్ఫెక్షన్ అయితే అది శరీరం మొత్తం ఆకే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. అలాగే నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా శరీరంలో ఇతర ముఖ్య భాగాలకి పాకే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. మనం టైంకి సింపుల్ ట్రీట్మెంట్లు చేయించుకోకపోవడం వల్ల, కేవలం నెగ్లిజెన్స్ అంతే, అంతకుమించి ఏమి ఉండదు. దానివల్ల కొత్త ఇన్ఫెక్షన్స్, పెద్ద పెద్ద మేజర్ సమస్యలకి దారితీస్తుంటాం. సో నేను చెప్పేది ఏంటంటే దీనికి భయపడాల్సిన పని లేదు. నోట్లో ఏదో అయిపోతుంది అని ఇంకొకళ్ళు పక్కదారి పట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి, అలా ఎప్పుడు ఫీల్ అవ్వకండి. ఎప్పుడైనా చిన్న చిన్న మార్పులు కనిపిస్తే, నోరు దుర్వాసన వస్తే క్లీనింగ్ చేయించుకోండి, చిగుర్ల నుండి నెత్తరు వస్తుందా క్లీనింగ్ చేయించుకోండి, పళ్ళలో రంధ్రాలు పడుతున్నాయా రంధ్రాలు క్లోజ్ చేయించుకోండి, ఒకటో రెండో పళ్ళు ఏవో కారణాల వల్ల ఊడిపోయినాయి అనుకోండి, వెంటనే ఒకటి రెండు పళ్ళు పెట్టించుకోండి, అంతే. ఈ సింపుల్ ట్రీట్మెంట్స్ ఎప్పటికప్పుడు చేయించుకోవడం ద్వారా మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, నోరు ఆరోగ్యంగా ఉంటుంది, మన పళ్ళు వరుస పాడవకుండా మనం అందంగా కనపడతాం, అన్ని రకాల ఆహారాలు నమిలి తినగలం. నోట్లో పళ్ళు ఎప్పుడు కరెక్ట్ గా ఉండాల్సిన పళ్ళన్నీ ఉంటే మనం ఎప్పటికీ యంగ్గా అందంగా చర్మం ముడతలు పడకుండా కనపడతాం. ఇన్ని లాభాలుంటాయి, ఈ సింపుల్ విషయాన్ని పాటిస్తే సరిపోద్ది. కర్నూలు నుంచి కుమార్ గారు. కుమార్ గారు, హలో. నమస్తే కుమార్ గారు, చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే కుమార్, చెప్పండి. మేడం, నా ఏజ్ వచ్చేసి 30 అన్నమాట. చిన్నప్పటి నుంచి నాకు పంటి మీద, పళ్ళ చిగుళ్ళ మీద గారలాగా ఉంది మేడం, నల్లగా ఉంది అన్నమాట. ఓకే, దాన్ని ఏదైనా క్లియర్ చేయగలమా మేడం? దానికి ట్రీట్మెంట్ ఉందా? ఎస్ ఎస్, 100% ఉందండి. ఇప్పుడు మీ గార అనేది పళ్ళ పైన కావచ్చు, చిగురు మీద పట్టి కావచ్చు. ఒకటి, ఇది టెంపరీ అంటే ఎప్పటికప్పుడు మీ క్లీనింగ్ ప్రాసెస్ సరిగా లేకపోవడం వల్ల, కొంతమందికి ఉమ్మి ఉంటది కదా, ఆ ఉమ్మిలోనే కొన్ని మినరల్స్ ఎక్కువగా ఉంటాయి, దానివల్ల కూడా పళ్ళ పైన పేరుకుపోతాయి గడ్డలు గడ్డలుగా. సో అలాంటి సమస్య వల్ల ఉందా, లేకపోతే మీరు పళ్ళు సరిగా తోముకోవట్లేదా, లేకపోతే చిగుర్లలో ఏదైనా వ్యాధి ఉందా అని రకరకాల రీజన్స్ ఉంటాయి. అది ఊరికే ఏమీ రాదు కదా, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకోండి. లేదు, చిగురు నల్లగా మారిపోతా ఉంటే లేజర్ చికిత్సల ద్వారా చిగురుని నార్మల్ గా లేత గులాబీ రంగులోకి మార్చొచ్చు. లేదు, పళ్ళల్లో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి అంటే దానికి వినీరింగ్ అని, లేదా లామినేట్స్ అని రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్, స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏదైనా కూడా నేను ఒకటైతే ఇన్సూరెన్స్ ఇస్తాను, మీ స్మైల్ ని
పర్ఫెక్ట్ గా చేయొచ్చు, మీరు ఎప్పటిలాగే అందంగా నవ్వచ్చు. కర్నూలు నుంచి మాట్లాడుతున్నారు. కర్నూలులో బ్రాంచ్ ఉంది, గాయత్రి ఎస్టేట్స్ లో ఉంది, అలాగే ఆదోనిలో కూడా బ్రాంచ్ ఉంది. ఒకసారి విజిట్ చేయండి సార్. విజిట్ చేసి డాక్టర్ గారితో మాట్లాడితే మీ సమస్య చాలా ఈజీగా సాల్వ్ అయిపోద్ది అనే విషయం మీకు అర్థమవుద్ది. చందర్రావు గారు కాల్. చందర్రావు గారు, హలో. చందర్రావు గారు, నెక్స్ట్ కాల్ చూద్దామండి. వీరబాబు గారు. అవునండి, అవునండి. నమస్తే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. అది మేడం, సైడ్ పళ్ళు పైన పళ్ళు తీయించానండి, పిప్పళ్ళు వచ్చినాయని. ఓకే, నెక్స్ట్ ఒకసారి. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో, హలో, ఒకసారి చెప్పండి మీ సమస్య క్లియర్ గా. వాయిస్ బ్రేక్ అవుతుంది, సిగ్నల్ లేదు. లేదు, నిలబడుతుంది. చెప్పండి అది. ఓ సైడ్ పళ్ళు తీయించామండి, సైడ్ దంతాలు దంతాలు తీయించానండి. ఓకే, వేరే సైడ్ సైడ్ నవ్వడం వల్ల అడిగిపోయినాయండి అవి. చూసారా, నేను ప్రతి అవేర్నెస్ షోలో ఇదే చెప్తుంటాను ప్రతి పేషెంట్ కి. ఒకటి లేదా పళ్ళు పోయినప్పుడే పెట్టించుకోండి, లేదా ఆరోగ్యంగా ఉండే పక్క పళ్ళు కూడా పాడైపోతూ ఉంటాయని చెప్పి. మీ కండిషన్ లో అయిందా అది? ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు సార్, పర్లేదు, ఏం ఇబ్బంది లేదు, భయపడకండి. ఈ పళ్ళు లేవు కదా, అవి మళ్లీ మనం పెట్టచ్చు. పూర్తిగా స్ట్రాంగ్ గా ఉంటే మీరు నమిలి తినచ్చు. రెండో పక్క అరిగిపోయి అంటున్నారు కదా, ఆ పళ్ళు పీకాల్సిన అవసరం లేదు. ఎంతవరకు అరిగిపోయినా దానికి చికిత్స అవసరమా లేదా అనేది డాక్టర్ గారు చూస్తారు. చూసి వెంటనే దానికి తగిన చికిత్స చేసి రెండు సమానమైన లెంత్ లో పెట్టేస్తారు. అప్పుడు నోట్లో పళ్ళన్నీ ఉంటాయి కాబట్టి మీరు రెండు పక్కల యథావిధిగా నమిలి తినచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సార్, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో నాకు తెలీదు. ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. 1857 బ్రాంచ్లు ఉన్నాయి, మీకు దగ్గరగా ఏదో ఒక బ్రాంచ్ ఉంటుంది. మీరు కాన్ఫిడెంట్ గా వెళ్లి పళ్ళు పెట్టించుకోండి, మీ సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతుంది. నేను మరొకసారి చెప్తున్నాను, నోట్లో ఒకటి లేదా రెండు లేదా పళ్ళు ఉండవు చాలా మందికి. నేను రోజు ఇప్పటికి కూడా నేను చెకప్ చేసే ప్రతి పేషెంట్ కి కూడా ఒకటి రెండు దంతాలు ఉండవు, పెట్టుకోమంటే వాళ్ళు ఇప్పటికీ పెట్టుకోరు. ఇలాగే మొత్తం పళ్ళ సెట్ అంతా పాడైన తర్వాత వచ్చి మొత్తం కట్టమని అడుగుతున్నారు, అది చాలా తప్పు. దానివల్ల ఏం మంచి జరుగుతుంది? ఒకటి, నమిలే సామర్థ్యం పోతుంది, రెండు, అందంగా ఉండరు, మూడోది ఇలా మొత్తం పెట్టుకోవడం వల్ల ఎక్కువ సిట్టింగ్లు పడతాయి, ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ తప్పు చేయకండి. పళ్ళు ఎప్పుడు ఒకటి లేదా రెండు పోయినప్పుడు వెంటనే రీప్లేస్ చేసుకోవాలి, లేకపోతే పళ్ళుకి జరిగిపోయే లక్షణం ఉంటుంది, ఆరోగ్యంగా ఉండే పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తాయి. లేదా ఒకే పక్క వాడేస్తారు, ఇంకో పక్క నమ్మలేరు కదా, పళ్ళు ఉండవు ఆ పక్క, ఎక్కువ ఒక పక్క వాడడం వల్ల ఆ పక్క త్వరగా అరిగిపోతాయి. సో ఒక పక్క అరిగిపోయి నమ్మలేరు, ఇంకో పక్క పళ్ళు లేక అమ్మలేరు, అసలు మొత్తం నమిలే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోతే ఇక్కడ జాయింట్ ఉంటుంది, ఆ జాయింట్ లో ప్రాబ్లమ్స్ వచ్చి బాగా తలనొప్పి రావడం, పెయిన్ రావడం, ఇలా కిందికి లాగినట్టు అనిపించడం, ఏ ఆహారాన్ని నమ్మలేక మెత్తటి పదార్థాలు తినడం. ఈ మెత్తటి పదార్థాలు ఎప్పుడైతే మీరు తినడం మొదలు పెట్టారో వెంటనే మీ జీర్ణకోశానికి సంబంధించిన ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి, అదొక కొత్త ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏమవుతుంది, తొందరగా నీరసించిపోయినట్టు అయిపోతారు. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకుండే ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు చాలా ఎఫెక్టివ్ గా పెట్టగలుగుతున్నాం. మీరు ఏ పద్ధతి అయినా ఆప్ట్ చేసుకోండి, ఖరీదైన ఆప్షన్ బాగా ఉంటుంది. కొంచెం ఖరీదు తక్కువ సరిగా పనిచేయదు అన్నది మటుకు అబద్దం. ఏ ఆప్షన్ ఎంచుకున్నా మీకు పూర్తిగా నమిలి తినే ఏర్పాట్లు చేసుకోవచ్చు, ఇబ్బంది పడద్దు. ఎవరికి పళ్ళు లేకపోయినా వెంటనే పెట్టించుకునే ఏర్పాట్లు మటుకు చేసుకోవాలి. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత దంతాలు వదులుగా అవడం లేతే అలాఫే సడన్ గ్యాప్ రావడం అనేది ఎందుకు జరుగుతుంది అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్ లో షార్ట్ బ్రేక్.